హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారము. నేను మీ కవితని, వెల్కమ్ టు కవితా సభిరుచుల్ని. పెట్టే వీడియోస్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, అప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం ఒకే పిండితో 4 వెరైటీ స్నాక్స్ తయారు చేసుకునే విధానం గురించి చూద్దాం. ఇవి స్ప్రౌట్స్ స్వీట్ కాంతా తయారు చేసినాయండి. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ తీసుకోవచ్చు. ఇది ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. దీన్ని ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. మనం ఇవి తయారు చేసుకోవడానికి ముందు పిండిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్ పెసలను తీసుకొని ఒక బౌల్లో వేసి వీటిని 2-3 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వీటిని మనం నానపెట్టుకోవాలి. ఈ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు నానపెట్టుకోవాలి. నానపెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా మొలకలు వస్తాయి. చూడండి, ఇవి మనకు నానిపోయినాయి. వీటిని ఒక 2-3 times వాష్ చేయాలి, లేదంటే మనం మొలకలు కట్టినప్పుడు స్మెల్ వస్తాయి మనకి. చూడండి, వీటిని మనం ఒక చిల్లుల బుట్టలో వేసి ఒక 10-15 minutes ఉంచాలి. ఉంచడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి మనకు డ్రైగా తయారవుతాయి. ఇప్పుడు మనం ఒక పల్చని క్లాత్లో వీటిని కట్టి ఉంచుకోవాలి. ఇలా క్లాత్ ఏదైనా పొరలు కర్చీఫ్ కానీ కాటన్ క్లాత్లో కానీ కట్టాలి. ఇవి కొంచెం లూజ్గా మూట కట్టి మనం ఒక బాక్స్లో పెట్టాలి. దీన్ని మనం ఓవర్ నైట్ ఉంచుకోవాలి. ఉంచుకోవడం వల్ల మనకి మొలకలు ఈజీగా వస్తాయి. మనకి ఎక్కువసేపు ఉంచుకుంటే మొలకలు కొంచెం ఎక్కువగా వస్తాయి. మనకి ఇవి స్నాక్స్ తయారు చేయడానికి కాబట్టి మనకు ఈ మొలకలు ఇలా చిన్నగా వస్తేనే బాగుంటాయి, లేదంటే మనకు హెవీగా అయిపోతాయి. అందుకని చూడండి, మనకి ఇవి వచ్చేసినాయి. మనం వీటిని ముందుగా ఒక మిక్సీలో వేసి మిక్సీ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. చూడండి, మనకి ఇది ఈ విధంగా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 2 స్వీట్ కార్న్ కంకులను తీసుకొని వీటిని కూడా మనం పొట్టు తీసి గింజలు తీసి మనం దీన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. వీటిని కూడా మనకు స్వీట్ కార్న్ లేకుంటే మామూలు కంకులు ఉన్న వాటిని కూడా ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థములు, ఒక బౌల్ ఆనియన్ పీసెస్, ఒక బౌల్ అటుకులు, కొంచెం కరివేపాకు, కొన్ని జింజర్ పీసెస్, గార్లిక్ పీసెస్, కొంచెం కొత్తిమీర. వీటన్నిటిని మనం ముందుగానే చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకోవాలి. ముందుగా మనం అటుకుల్ని వాష్ చేసుకోవాలి. ఒక 2-3 times వాష్ చేసి వాటిని పక్కన పెట్టుకోవాలి. ఒక 6-7 పచ్చిమిర్చిని కూడా తీసుకొని మనకు స్నాక్స్ సరిపోయేంత సాల్ట్ను వేసి మిక్సీ చేసి పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో స్వీట్ కార్న్ పేస్ట్, మొలకల పేస్ట్, అటుకులు. అటుకులలో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటుకుల్ని కంపల్సరీ మనం ఫుడ్లో ఎప్పుడూ ఎక్కువగా వాడాలి. మనం పచ్చిమిర్చి పేస్ట్ను కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక 6-7 గార్లిక్ను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం పీసెస్, కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం కరివేపాకును కూడా తీసుకొని మనం వీటిని ఇలా పెద్దగా వేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మనం కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకు చాలా టేస్ట్ ఉంటుందండి. మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మొత్తం మనం మిక్స్ అయ్యేట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. మనకు సాల్ట్ ఏమైనా తక్కువైందా చూసుకొని సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం ఈ విధంగా పిండిని రెడీ చేసుకుందాం. రెడీ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వెరైటీ వచ్చేసి గుంట పొంగనాలను వేసుకుందాం. గుంట పొంగనాలు వేసుకోవడానికి ముందుగా మనం ఆ బాండీని స్టవ్ మీద పెట్టి అది డెక్కినాక కొంచెం ఆయిల్ వేసి మనం తయారు చేసుకున్న పిండిని పొంగనాల గుంటలలో కొంచెంగా వేసి వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఉంచుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం. చూడండి, మనకి ఇవి కొంచెం ఎరుపుగా కాలిన తర్వాత మనం వీటిని అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి తిప్పి వేసుకోవాలి. మనకు ఈ విధంగా గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఇవి కొంచెం ఎక్కువగా ఎరుపుగా కాల్చుకుంటేనే మనకు లోపల పిండి మొత్తం కుక్ అయిపోతుంది. ఎంతో సాఫ్ట్గా ఉంటాయి. వీటిని మనం సాస్తో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 2వ వెరైటీ వచ్చేసి మనం టిక్కీలు తయారు చేసుకుందాం. టిక్కీలు తయారు చేసుకోవడానికి మనం దోశ ప్యాన్ పెట్టుకొని దాని మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ఇలా చేతిలో చిన్న కొంచెం పిండిని తీసుకొని ఇలా వెడల్పుగా అని వేసుకోవచ్చు. లేదు అంటే మనం ప్యాన్ మీద కొంచెం పిండిని పెట్టి మనం ఇలా వేలతో వెడల్పుగా అనొచ్చు. మనం ఇవి ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. వీటిని కూడా చూడండి, ఇవి మనకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే రెడీ అయిపోయినాయి. ఇవి కొంచెం మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని నెమ్మదిగా ఇలా తిప్పి వేసుకోవాలి. ఎంతో రుచికరమైన టిక్కీలు రెడీ అయిపోయినాయి. మనం వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. వీటిని మనం సాస్తో కానీ, చట్నీతో కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 3వ వెరైటీస్ వచ్చేసి
ఉత్తపము దోశలాగా ఇలా వేసుకోవచ్చు. దీన్ని కూడా మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. అదే ప్యాన్ మీద మనం కొంచెం పిండిని తీసుకొని ఇలా ఒక మీడియం సైజులో అనుకోవాలి అండి. అనుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ కానీ లేదు అంటే నెయ్యి కానీ వేసుకొని మనం దీని మీద మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఉంచుకోవాలి. ఉంచుకోవడం వల్ల ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని తిప్పి వేసుకోవాలి. చూడండి, మనకి రెండు వైపులా ఈ విధంగా ఎర్రగా కాలిపోయింది. దీన్ని కూడా మనం సాస్తో కానీ కొబ్బరి చట్నీ పల్లి చట్నీతో కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు మన 4th వెరైటీస్ వచ్చేసి గారెలు. వీటిని కూడా తయారు చేసుకోవడానికి మనం ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కినాక ఈ విధంగా మధ్యలో హోల్స్ చేసుకుంటూ గారెల్లాగా వేసుకోవాలి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం అన్ని ఇందులో వాడిన ఐటమ్స్ అన్ని, మన స్ప్రౌట్స్ కానీ స్వీట్ కార్న్ కానీ అటుకులు ఇవన్నీ అన్నిట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీ వీటిని ఇలా స్నాక్స్ కూడా వేసుకొని తినవచ్చండి. ఇవి రెడీ అయిపోయినాయి మనకి. వీటిని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మనం వీటిని సాస్తో తీసుకోవచ్చు, చట్నీతో తీసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.